చోరీకి కాదేది అనర్హం అనుకున్నారేమో దొంగలు కానీ ఏకంగా దేవదేవుడి బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి దర్శన నిమిత్తం భక్తుల కోసం ఏర్పాటు చేసిన శ్రీవారి దర్శన రథం ఎలక్ట్రికల్ బస్సును చోరీ చేసేశారు. చోరీ చేసిన శ్రీవారి దర్శన రథాన్ని తిరుమల నుంచి చెన్నై వైపు వెళ్ళేందుకు ప్రయత్నించారు దుండగులు. శ్రీవారి దర్శన రథం చోరీకి గురైందని గుర్తించిన టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గూగుల్ ట్రాకింగ్ అలర్ట్ చేశారు. దాంతో తిరుమలలో చోరీకి గురైన శ్రీవారి దర్శన రథం నాయుడుపేట వైపు వెళ్తూ ఉండగా గుర్తించారు. లోకల్ పోలీసులను వెంటనే అప్రమత్తం చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం బీరదవాడ సమీపంలోకి రాగానే బ్యాటరీ ఛార్జింగ్ అయిపోవడంతో దుండగులు బస్సును అక్కడికి వదిలేసి వెళ్ళిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ప్రసం తిరుమలలో ఏదైతే భక్తుల కోసం ఏర్పాటు చేసిన రథం బస్సు చోరీకి గురైనట్లుగా తెలుస్తోంది, పోలీసులు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? తిరుమలలో భక్తులకి నిత్యం సేవలు అందిస్తున్న ధర్మ రథాన్ని అగాంతకుడు చోరీ చేశాడు. ఈ రోజు వేగుజామున దాదాపు 3.5 గంటల ప్రాంతంలో ఏదైతే జీఎన్సీకి పక్కనే ట్రాన్స్పోర్ట్ ఉంటుందో ఆ ప్రాంతం పక్కనే లగేజ్ కౌంటర్ ఛార్జింగ్ పాయింట్ లో బస్సుని అక్కడ పార్కింగ్ చేస్తున్నారు. దాన్ని దాదాపు 3.5 గంటల ప్రాంతంలో ఈ బస్సుని చోరీ చేసినట్టుగా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఉదయం వేకుజామున కానీ ఇది అక్కడున్న సిబ్బంది కానీ డ్రైవర్లు కానీ సరిగ్గా పసిగట్టలేని పరిస్థితి. దీంతో వెనువెంటనే బస్సు పోయిందని గుర్తించిన సిబ్బంది అధికారులకు సమాచారం ఇవ్వడంతో బస్సు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోపక్క ఇది లేటెస్ట్ గా ఇటీవల కాలంలో తిరుమలకి వచ్చిన ఎలక్ట్రిక్ బస్సు కావడంతో దాంట్లో లొకేషన్ ట్రేజర్ ఉంటుంది. దీంతో ఆ బస్సు ఎక్కడుందనేది కనుక్కోవడానికి కాస్త సులభతరమైంది. కానీ తిరుమలలో మొదటిసారి ఒక ధర్మరథాన్ని పెద్ద బస్సుని దొంగతనం చేయడం అనేది ఇదే మొదటిసారి. తిరుమలలో దొంగతనం చేసి దాన్ని తిరుమల నుంచి తిరుపతికి దాటించి నాయుడుపేట గూడూరు రోడ్డు రోడ్ లో ఇది లొకేషన్ ట్రేస్ అవుట్ అయింది. వెంటనే ఆగంతకుడు కూడా దాన్ని అంతవరకు తీసుకెళ్లిన తర్వాత ఎలాగైనా లొకేషన్ ట్రేస్ చేస్తున్న ఉద్దేశంతో ఆ బస్సును అక్కడే వదిలి అతను అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి ఉంది. లొకేషన్ ట్రేస్ చేసిన వెంటనే ఆ దగ్గరలో ఉన్న అధికారులకు పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతం నాయుడుపేట సమీపంలో ఉన్న మెయిన్ రోడ్ లో ఈ బస్సును కూడా గుర్తించి దాన్ని ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. బస్సును కూడా సో ఈ ఎవరైతే ఈ ఆగంతకుడు ఎవరైతే దొంగతనాలకు పాల్పడ్డాడో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల్లో కూడా అతని కోసం అతని ఫోటో కోసం చూస్తున్నారు. కానీ అతను మొహం కనిపించకుండా చాకచక్యంగా ఈ బస్సుని దొంగతనం పాల్పడినట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా తిరుమలలో మొదటిసారి భక్తులకి సేవలు ఇచ్చే ఒక ధర్మరథాన్ని అంటే బస్సుని దొంగతనం చేయడం అనేది మొదటిసారి. దీన్ని తిరుమల దాటిచ్చి తిరుపతికి తీసుకుపోయారు. వెంటనే లొకేషన్ ట్రేస్ అవుట్ చేసి దాన్ని గుర్తించారు. ప్రస్తుతం దాన్ని తిరుమలకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. దీంతో తిరుమలలో అధికారులు కూడా అప్రమత్తమై మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది చూస్తున్నారు. మామూలుగా సాధారణంగా ఈ బస్సులన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ లో ఛార్జింగ్ పెట్టిన తర్వాత ట్రాన్స్పోర్ట్ లో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ రాత్రి ఛార్జింగ్ పాయింట్ లోనే బస్సుని అక్కడే వదిలి పెట్టడం వల్లనే ఈ దొంగతనం జరిగిందనేది అధికారులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా అక్కడున్న సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ బస్సు దొంగతనం జరిగింది. మరోపక్క జీఎన్సీ టోల్ గేట్ ని కూడా ఇది దాటిపోయిందంటే మరి అక్కడున్న సిబ్బంది భద్రతా సిబ్బంది కూడా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మోనిష, ఈ బస్సుని మరి కాసేపట్లో తిరుమలకు తీసుకొస్తారు. అధికారులందరూ కూడా అదే పనిలో ఉన్నారు. మోనిష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసాద్.